అలసందలను రెండు విషయాలు వచ్చేదాకా ఉడికించుకున్నానండి. ఇది ఉడికిందే, చూస్తున్నారా? ఇదిగో అండి చింతపండు నానబెట్టుకున్నాను నేను. కొబ్బరి కూడా తురిమింది, మిక్సీ జార్లోకి వేసినాను. దీనికి ఇప్పుడు మనము టొమాటో, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, తెల్లబాయలండి ఓ స్పూన్ అంత చేర్పడండి. కొంచెం మనకు కారం ఎంత కావాలనో దాన్ని బట్టి వేసుకోవచ్చు. పసుపు ఇవన్నీ వేసి రుబ్బుకుందామండి. దీంట్లోకి ఇప్పుడు ఇవి వీటిని కూడా ఒక రెండు స్పూన్లు వేసి మిక్సీ చేసుకుందామండి. ఇప్పుడు దీన్ని కూర చేసుకుందాము. అలసందలు ఉడికిన నీళ్ళు దీన్ని మనము చారు చేసుకుందామండి. ఈ కట్లో మనకు ప్రోటీన్ కంటెంట్ బాగుంటుందండి, కాబట్టి వేస్ట్ చేసేది వద్దు. స్టవ్ పైన ఉంచి మనము ఉడికించుకుందామండి. మసాలా రుబ్బింది కూడా దీంట్లోకే వేస్తాను. రుబ్బుకున్నదైంది, ఇప్పుడు దీన్ని మనము ఈ నీళ్ళల్లోకి వేసి ఉడికించుదామండి. ఈ మిక్సీ జార్ కూడా కడిగి దీంట్లోకి వేసుకుందాము. కరివేపాకు వేస్తున్నా. దీన్ని అప్పుడప్పుడు కలిగిపెట్టి అడగంట కంట చూసుకోవాలండి. ఇది ఉడికేటప్పుడు ఇంకా గట్టిపడుతుంది కాబట్టి కొంచెము నీళ్ళు వేసుకుందాం. ఈ చింతపండు నానబెట్టుకున్నాం కదండి, బాగా నానింది. దీన్ని బాగా పిసుక్కుని ఈ జ్యూస్ తీసుకుందాము. ఇలా గుజ్జు సపరేట్ చేసి జ్యూస్ సపరేట్ చేసుకుని ఈ జ్యూస్ను దీంట్లోకి వేసేద్దాము. కమ్మటి వాసన వస్తూ ఉందండి. అప్పుడే తగినంత ఉప్పు వేద్దామండి. ఇద్దరముంటే చాలు, చాలా కమ్మగా ఉంటుందండి. ఇది అన్నానికి కలుపుకోవచ్చు. నీ ముద్దకు కూడా దీన్ని తింటే చాలా బాగుంటుంది. డయాబెటీస్కు చాలా మంచిదండి అలసందులు. ఇది చారు, దీంట్లోనే ఆ గింజలంతా కూడా కూర చేసేసుకోవచ్చండి. అలసందుల కూరకు కావాల్సిన వస్తువులు కొత్తిమీర కట్ చేసుకున్నది, ఎండుమిరపకాయలు, పసుపు, ఉల్లిగడ్డలు తరుక్కున్నది, కరివేపాకు, కొబ్బరి అండి, ఇంకా ఈ ఉడికించుకున్న గింజలండి అలసందులు. ఇది డయాబెటీస్కు చాలా మంచిదంటారండి. సో దీన్ని చేసుకుని తింటే ఆరోగ్యానికి బాగుంటుంది. తర్వాత దీంట్లో వడలు అన్నీ కూడా చేయొచ్చండి, అది వేరే చేసి చూపిస్తా అండి. ఇప్పుడు అలసందులు కూర చేసుకోవడానికి నూనె వేస్తున్నాను. ఆవాలు చారు ఉడికేటప్పుడు కొద్దిగా లావుగా ఉండే స్పూన్, పెద్ద స్పూన్ కానీ లేకపోతే ఇలాంటి గరిటె కానీ దీంట్లో ఉంచేస్తే ఇలాగ అక్కడే ఉడుకుతుందండి. అండి పొంగి బయటపడుతుంది కదా, అలా కాదు. ఇప్పుడు ఈ ఆవాల్ని తీసి దాంట్లోకి కూడా కొంచెము పోపు వేసేస్తాను నేను. ఇది ఉడికింది కాబట్టి దీంట్లోకి వేసేస్తాను. మనము గింజలోంచి నీళ్ళతో చారు చేసుకుంటాం కదండి, అందుకనే దీనికి వంచి నీళ్ళు అనే పేరు వచ్చిందండి. కరివేపాకు, ఎండుమిర్చి, తరుక్కున్న ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి. దీన్ని ఇలా బాగా కలుపుకుందాము. వేగనివ్వాలండి బాగా. ఈ పచ్చిదనం పోయేదాకా ఇది వేగాలండి, అప్పుడే బాగుంటుంది కూర. తగినంత ఉప్పు వేద్దాము. ఈ వంటను పల్లెటూళ్ళల్లో ఎక్కువ చేస్తారండి, రకరకాల గింజలు వాడి తర్వాత ఆకుకూరలు అవి వేసి వంచి నీళ్ళు చేసి ముద్దతో పాటు తింటారండి, చాలా మంచిది ఆరోగ్యానికి. మనకు ఉల్లిగడ్డలు డిఫరెన్స్ తెలుస్తుంది పచ్చిదానికి వేగిన దానికి. పసుపు వేద్దాము, బాగా కలుపుకుందాము. ఇలా ఉప్పు వేసేసామంటే మనం ఇది తొందరగా వేగుతుందండి. కొబ్బరి కూడా దీంట్లోకి వేసేద్దాము. కొబ్బరి వేసి వేయించుదాము. కొత్తిమీర వేద్దాము. ఈ ఉడికించిన గింజలు దీంట్లోకి వేసేద్దామండి. వేసి కలిగిపెడతాము. ఇలా బాగా కలిగిపెట్టేసి కాసేపు మూత పెడదామండి. అంటే సిమ్లో ఉంచి మూత పెట్టాలి. మంట ఎక్కువైతే అరగంటితే బాగుండదండి, వాసన వచ్చేస్తుంది ఒక రకంగా. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది, పైన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో మీరు అందరూ కూడా చేసి చూసి కొంచెం అలసందులు వంచి నీళ్ళు చారు కూరను చేసుకుని తినండి, ఆరోగ్యానికి మంచిది, రుచికరంగానూ ఉంటుందండి. కూర అయిపోయింది చూడండి, అలసందుల కూర తర్వాత చారు రెండు కూడా అయిపోయిందండి. వంచి నీళ్ళు ఇలా చేసుకుని మీరందరూ కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.